ఆధారపడేవాళ్ళం. కాబట్టి ప్రతిది కూడా ఇప్పుడు విత్తనాలు వేసుకునే పండుగ టైంలో విత్తనాల పండుగలు చేసుకుంటారు మన అడవిలో. దుక్కి పండుగలు, విత్తనాల పండుగ. ఈ టైంలో ఫారెస్ట్ వాళ్ళ భయంతో భయం కంపితం కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా ఏదో మక్కికి మక్కి మేరణం లిక్కి అన్నట్టు కాకుండా రిజర్వ్ ఫారెస్టా కాదని ఇప్పుడుదో మ్యాప్ చూస్తారు. ఆ మ్యాప్ చూస్తే ఆడ అడవి ఉందా లేదా చూస్తలేదు. అసలు మీరు రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ రాకముందు కూడా అడవులలో ప్రజలు ఉన్నారు, మావుబాదులో ప్రజలు ఉన్నారు, గూడూరులో ప్రజలు ఉన్నారు, కొత్తగూడెంలో ప్రజలు ఉన్నారు. ఈ చట్టాలు అనేవి తర్వాత వచ్చినా కానీ ఇక్కడ ప్రజలు ఉన్నారు. చట్టాలు మీరు బౌండరీస్ పెట్టకుండా ఊర్ల మీద నుంచే మొత్తం ఈ ఊరంతా రిజర్వ్ మా పాతాల కొత్తగూడెం ఉంది, మొత్తం రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. కానీ మండలి హెడ్ క్వార్టర్ అయిందా మరి? ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు, శ్మశానం తీసుకోవద్దు, ఇల్లు కట్టుకోవద్దు, బోరేసుకోవద్దు. అందుకనే ఈ పద్ధతి కాకుండా ప్రజల యొక్క జీవనానికి ఆటంకం కల్పించకుండా చెట్లను కాపాడే బాధ్యత కూడా ప్రజలకు మాట్లాడే అర్హత ఉండదు. కాబట్టి ఇవాళ వ్యక్తులు కాదు వ్యవస్థలను గౌరవించుకోవాలి. ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, సభ్యుడికి ఉండే అది గ్రామ పంచాయతీ కావచ్చు, వార్డు సభ్యుడు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, అసెంబ్లీ సభ్యుడు కావచ్చు, పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, సభ్యుడా కాదా, తోటి సభ్యులకు ఎట్లయితే అధికార పక్ష సభ్యులకు ఎలాంటి హక్కులు ఉంటాయో ఇంకో సభ్యుడు కూడా వాళ్ళు కూడా జనం ఓట్లతో గెలిచారు కదా, వాళ్ళకు కూడా అదే అధికారాలు ఉంటాయి, అదే హక్కులు ఉంటాయి. వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ గారిది, అదేవిధంగా సిఎస్ గారిది, ప్రభుత్వంది. ప్రభుత్వం వన్ సైడ్ పోతుంది కానీ ప్రభుత్వ యంత్రాంగం ఒక ప్రభుత్వాలు మారినా ఉన్నా కూడా వాళ్ళు మాత్రము వాళ్ళ రిటైర్మెంట్ అయ్యే వరకు ఈ వ్యవస్థలకు అన్నిటికీ బాధ్యత. కాబట్టి ఇది ఇలాంటి పద్ధతిని మానుకొని ఖచ్చితంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు జిల్లా అభివృద్ధి కమిటీలో కానీ, జిల్లా కలెక్టరేట్ కమిటీలలో కానీ, డెవలప్మెంట్ కమిటీలో కానీ అందరికీ సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి. అందరినీ ప్రజల్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలి. ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీదుందనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫారెస్ట్ ప్రాబ్లమ్స్,